భారత దేశంలో కులా విద్య అనేది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది దానిలో మహిళల పాత్ర ఎలా ఉంది భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు మహిళలు పాత్ర ఎలా ఉన్నది అంటే ఈ దేశం లోపల మహిళలు ఎవరైనా పర్లేదు ఏ మహిళలైనా అప్పర్ క్యాస్ట్ అయినా లోయర్ క్యాస్ట్ మహిళలైనా వాళ్ళు మూడు విషయాల మీద ఆధారపడి ఉండాలి ఒకటి పుట్టగానే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడి ఉండాలి వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడి ఉండాలి ఇలాంటి సూక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే భారతదేశంలో ఏవైతే ధర్మాలు అంటున్నామో అవి ఏం చేసినాయంటే స్త్రీ ఇక్కడ స్వాతంత్రం అర్హతే అంటే ఇక్కడ స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు వాళ్ళు ఇతరుల మీదనే డిపెండ్ అయి కావాలి ఈరోజు చాలా మంది మినిస్టర్ అయ్యారు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగస్తులలో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబా సాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన తర్వాత అయ్యారు కాబట్టి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ న్యాయశాఖ మంత్రికి రెండు విషయాల్లో రిజైన్ చేశాడు ఇది చాలా మందికి తెలిసి ఉండాలి ఒకటి హిందూ కోడ్ బిల్ విషయంలో ఒకటి ఒకటి బీసీ కమిషన్ వైనందుకు ఈ రెండు విషయాలలో హిందూ కోడ్ బిల్ ఏంటిది అని అంటే హిందూ కోడ్ బిల్ ఈ రోజు ఒక కొడుకు ఒక బిడ్డకు ఇద్దరి కూడా ఈ మన సమాజం లోపల వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు కాబట్టి కొడుకుకు ఒక తండ్రి ఆస్తులు ఎంత భాగం ఉంటుందో మహిళకు కూడా అంతే భాగం ఉంటుందని హిందూ కోడ్ బిల్ యొక్క సారాంశం అంటే మహిళల యొక్క ఎంపవర్మెంట్ అంట సొంత నిర్ణయం తీసుకునేటువంటి దాకా మహిళలు ఉండాలి అనేది అక్కడ ఆ ధర్మం ఏం చెప్పింది నువ్వు ఎప్పుడైనా కానీ చిన్న నుంచి పెరిగలేక సత్యాంత వరకు మగవాళ్ళ మీద ఆధారపడమని చెప్పింది కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం నువ్వు స్వయంగా బతుకు ఈరోజు సెరోయిజం లో చెప్తున్న ఏదైతుందో కమాండ్మెంట్స్ ఏవైతేనో అలా బతుకమని చెప్తుంది డాక్టర్ బాబాయ్ సాహెబ్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మరి మిత్రులారా ఒకసారి మనం భారతదేశంలో సామాజిక వ్యవస్థ చూస్తే కేరళ చూస్తుంది ఒకసారి ఇక్కడ కేరళలో జరిగిన ఇన్సిడెంట్ కనుక చెప్తే ఒక 1826 ఆ ప్రాంతంలో మన స్త్రీలు ఊర్లోకి వస్తే ఖచ్చితంగా చెస్ట్ మీద ఏ బట్ట ఉండడానికి వీలేదు ఒకవేళ ఉంటే ఆ సైజును బట్టి పన్నేసేటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అంటే ఇక అక్కడ నుంచి అక్కడే రావు ఇంకొక స్టేట్ లో కనుక చూసుకుంటే మన వాళ్ళు ఊర్లోకి రావాలంటే వెనుక తాటికమ్మ ముంగట ముఖానికి మసి పూసుకొని ముంగట మటుక అంటే ఊమస్తే కూడా భూమి మీద ఉండడానికి లేనటువంటి పరిస్థితులు ఒక రాష్ట్రంలో ఉన్నాయి మరి భారతదేశంలో ఒకప్పుడు మనం ప్రాచీన కాలంలో కనుక వెళ్ళినట్టుకుంటే ఈ దేశం లోపల విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు ఉంటే అశోకుడు పరిపాలించిన తర్వాత భారతదేశం లోపల విద్య కొరకు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి యూనివర్సిటీలో 2500 కిందనే ఈ యొక్క దేశంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అక్కడ చదువుకున్నటువంటి మహిళల పరిస్థితి 2500 సంవత్సరాల తర్వాత ఎలా మారింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ దేశం లోపల ఒక స్త్రీ ఆల్రెడీ ఒక ఏ కులంలో తీసుకుంటా మగవాడు ఇంకొక మగ కులంలో ఇంకొక మగవాడికి పారేస్తాం అంటే ఒక రెండు కులాలు తీసుకున్నప్పుడు అప్పర్ క్యాస్ట్ లో తీసుకున్నటువంటి ఒక మగ అయినా ఉంటే కింది కులంలో ఒక మగ ఉంటే వాడికి పారేస్తాం వాడు అయినా అరే అనొచ్చు అదే ఇంకా కింది కులం పడి ఇంకో కింది కులం పని అరే అనొచ్చు వీళ్ళందరి కింద స్త్రీని పెట్టినాయి బానిస అంటే బానిసకు 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 బానిసగా స్త్రీని మార్చేది వ్యవస్థ కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో రాజ్యాంగ గ్రంథం ఏదైతే ఉందో అది అన్ని పవిత్ర గ్రంథాల కంటే కూడా చాలా పవిత్రమైంది కాబట్టి ఈరోజు ఈక్వల్ గా మగవాళ్ళతో ఈక్వల్ గా కూర్చున్నారు మగవాళ్ళతో ఈక్వల్ గా మాట్లాడుతున్నారు అది భారత రాజ్యాంగం యొక్క గొప్పత అయితే భారత రాజ్యాంగం లోపల మహిళలకు హక్కులు పెట్టినప్పుడు ఇది 46 లో ఒక జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసినట్టే నాగ్పూర్ లో 2 రోజుల మీటింగ్ పెట్టాడు కానీ
దానిలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక మీటింగ్ పెట్టాడు ఏం చెప్పాడంటే మీరు ఎట్టి పరిస్థితి లోపల కూడా మీ పిల్లలకు చిన్న ఏజ్లో పెళ్లి చేయొద్దు మీరు ఎన్ని కష్ట నష్టాలు కోర్చిన సరే మీ పిల్లల్ని ఉన్నత విద్య వైపు మాత్రమే సరే ఉన్నత విద్య వైపు మాత్రమే అంటే ఎడ్యుకేషన్ మాత్రమే మనల్ని మార్చుతుంది ఎడ్యుకేషన్ అనేది ఎంత గొప్పం అంటే ఈ ప్రపంచంలో ఎడ్యుకేషన్ ను మించిన ఆయుధం అనేది ఇప్పటి వరకు సృష్టించబడలేదు ఇట్ ఇస్ మోర్ దాన్ 847 ఇస్ మోర్ దాన్ వాళ్ళకి ఇంకా ఏమంటామో శక్తివంతమైన ఆయుధాలు ఏంటి దానికంటే ఉన్న శక్తివంతమైనది ఈ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కొరకు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం అదే క్రమం లోపల కొంతమంది స్త్రీలు అప్పటికి మన స్త్రీలకు చాలా ఇప్పుడున్నటువంటి నీటిలో పట్టాలంటే ఏం లేవు వాళ్ళు పేడ చేసుకున్నటువంటి పిడికలు అమ్ముకుని వచ్చినటువంటి 2 రూపాయలు 3 రూపాయలు లేదా అడవిలోకి పోయి కట్టెలు తీసుకొచ్చి అమ్ముకున్నటువంటి సందర్భం లోపల వాళ్ళకు ఒక విషయం అర్థం అయిపోయిందట అక్కడ ఈ రోజు చాలా వాళ్ళు గొప్ప వాళ్ళు వస్తున్నారు ఇక్కడ మన ఈ రోజు ప్రవీణ్ సార్ కూడా అయితే మనం ఎట్లా చూస్తున్నామో అక్కడ అంత గొప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తున్నారు మరి ఆయన చూడాలని చెప్పి వాళ్ళు అనుకోని మరి వట్టి చేతులతోనూ పోతే ఎట్లా అని చెప్పి ఆ రోజు అమ్మినటువంటి కట్టెలు అంటే అప్పుడు ఉన్నటువంటి 20 పైసలు లేదా 15 పైసలు అట్లా వస్తే వాటి కొరకు వాళ్ళు వాళ్ళు దండ తీసుకొని రావడం జరిగింది మా కొరకు హక్కులు తీసుకొచ్చాడట మహిళల హక్కులు తీసుకొచ్చాడట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అపారమైనటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉందో వాళ్ళు చూడండి చదువుకోలేదు వాళ్ళు కానీ ఒకే ఒక విషయం తెలిసింది వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా కొరకు పోరాటం చేస్తుంది అనేది ఈ రోజు వేలాడుతున్నా ఎంతమంది ప్రవీణ్ సార్ మన కొరకు పోరాటం చేస్తున్నటువంటి చదువుకున్న మహిళలకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఆల్రెడీ తెలుసు ఇంకా 99.9% ఉన్నట్టు మహిళలకు విషయం తెలియదు అంటే ఈ పోరాటం మన కొరకే మన పిల్లల ఫ్యూచర్ కొరకే సార్ పోరాటం చేస్తుందని చెప్పి తెలియని మహిళలు చాలా ఉన్నారు వాళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దేశం లోపల ఎడ్యుకేషన్ మహిళలకు ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడ మీరు చూస్తున్నారు సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అంటాం ఇప్పుడున్న ఉపాధ్యాయుల జీతం తీసుకున్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్ మేము కానీ ఆమె ఉపాధ్యాయులంట కాదు ఎక్కడైతే ఈ సమాజాన్ని కొరకు సేవ చేయడానికి కొరకు పిల్లలుంటే అడ్డంకి అనుకున్నదో పిల్లలు జన్మించకుండా పసరు తాగి ఈ యొక్క సమాజం కొరకు నేల మీద మెత్తటి ఇష్టం పరిచి చదువు చెప్పినటువంటి తీరు రావాలి కాబట్టి ఈరోజు 150 సంవత్సరాల తర్వాత 160 సంవత్సరాల వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నాం వాళ్ళ ముఖం మీద పెండ కొట్టిన వాళ్ళు ఈరోజు పేరుకు లేకుండా పోయారు అంటే చూడండి అప్పుడు ఆమె ఇట్లాంటి 150 సంవత్సరాల తర్వాత కూడా నా పేరు ఉంటుందని అనుకోలే కానీ గొప్ప పని ఎప్పుడు చేసినా చరిత్రలో లిఖించబడతది గొప్ప వాళ్ళు ఎప్పుడైనా గుర్తించబడతారు ఇక్కడ అక్కడికి వేస్తే ఇంకెవరు వాళ్ళకి అప్పటికి మీరు చదువుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు మీరు చదువుకుంటే ఈ ఊరికి అరిష్టం ఈ ఊరికి అరిష్టం కాబట్టి మీరు ఊర్లోకి వెళ్ళిపోవాలి అంటే కట్టుబట్టలతో భార్య తీసుకొని బయటకు వెళ్తాడు అంటే చూడండి మనకు చదువు చెప్పడానికి వరకు వాళ్ళ కుటుంబాన్ని గ్రామాన్ని వదిలి కట్టుబట్టలతో వెళ్ళడం జరిగింది మరి ఎవరు ఆశ్రయం ఇచ్చారు ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలే ఒక ముస్లిం ఫాతిమా బేబీ అంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేసి ఎస్ మీ అనుకాల మేముంటామని చెప్పి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఫాతిమా బేగం ఈ రోజు 150 సంవత్సరాల తర్వాత మన జ్ఞాపకం పెట్టుకుంటున్నాం అలాగే కేరళలో చూస్తే దాక్షాయణి వేలాయుధన్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా అని మీరు ఒక యూట్యూబ్ లో కొడితే వస్తుంది ఆమెకు చదువుకునే పరిస్థితులు కాదు అసలు బట్టలు వేసుకునే పరిస్థితి లేదని చెప్తున్నాడు మనం ఇంతకు ముందు మంచి బట్టలు వేసుకోవడానికి లేదు అలాంటిది ఇండియాలో ఒక గ్రాడ్యుయేషన్ చేసి పార్లమెంట్ లో కూర్చొని గాంధీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరదాగా వాళ్ళతో వాదించినటువంటి మహిళ కేరళ నుంచి వచ్చిన దానికి మన కమ్యూనిటీ వచ్చిన దానికి మనం గర్వం చెప్పుకోవాలి కాబట్టి అవకాశం ఇస్తే ఆడవాళ్ళు తక్కువ కాదు అటెండర్ నుంచి పైలట్ దాకా ఈ రోజు ఏరోప్లేన్ నడిపేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు మహిళలు అని చెప్పి ఈ సమావేశ సందర్భంగా మనందరం కూడా దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సింది
ఇక మన దగ్గర ఈశ్వరి పాలి గురించి మీకు తెలుసు గీతారెడ్డి వాళ్ళ అమ్మ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆర్బిఐ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీని ఒక కురుపు గుర్తించినటువంటి మహిళ ఒక డైనమిక్ మహిళగా పేరొందిన విషయం మనకు తెలుసు అలాగే ఇక ఉత్తరప్రదేశ్ లో ఒక మామూలు స్త్రీ ఆమె ఎడ్యుకేషన్ బిఏ బిఈడి టీచర్ టీచర్ ఒక అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె ఏం చేసింది మన దగ్గర 80 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పోరాటం చేయలేకపోతే ఫస్ట్ సీఎం చేయటం 8 లక్షల ఎకరాల భూమి మహిళల పేరుతో చేయడం ఎందుకంటే మగవాళ్ళు తినడు తాగడానికి బానిస అయినటువంటి మన సమాజం అమ్ముకుంటారు కాబట్టి మహిళలు మాత్రమే కుటుంబాన్ని ఎట్లయితే సంక్షేమంగా చూస్తారో వాళ్ళ ఆస్తులు కూడా అలాగే చూస్తారని చెప్పి ఆ ఉన్నట ఎకర ల్యాండ్ అంతా కూడా మహిళల పేరుతో చేయడం జరిగింది మరి ఆమె ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చింది మనకంటే అద్భుతమైనటువంటి పరిస్థితి నుంచి వచ్చింది వాళ్ళ తమ్ముడికి జ్వరం వస్తే 6 కిలోమీటర్ల అడవిలోకి నడిచి రాత్రి 8 9 12కి వాళ్ళ తమ్ముని హాస్పిటల్కి తీసుకుపోవడానికి కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితి నుంచి వచ్చింది అంటే మహిళలు తలుచుకుంటే తక్కువ కారణం చెప్పడానికి కొరకు అది ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మహిళ చాలా శక్తి సామర్థ్యాలు ఇప్పుడు నేను చాలా గ్రామాలలో చూసాను నేను సర్పంచి భర్త ఉంటాడు కానీ భార్య సర్పంచ్ అయితే ఎక్కడ భర్త కూర్చుంటాడు చేతి మీద అంటే ఏం లేదంట మీకు ఆమెకు ఎంపవర్మెంట్ లేదని చెప్పి మొగడు డిక్లేర్ చేస్తున్నాడు కానీ ఇక ముందు మనలన్నారు మహిళలు ఎవరైనా సరే ఎస్ మేమ్ ఈక్వల్ వీ కెన్ డూ సర్పంచ్ అయితే ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి మహిళలు ఉంటే మనం ధైర్యం చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది లేకపోతే ఇంత చదువుకొని ఆమె ఆ మగవాళ్ళ చాలా మంది మగవాళ్ళలో ఒక మహిళ రావడానికి భయపడినటువంటి ఈ యొక్క సమాజం ఇది ఈక్వల్ గా ఒక ఇంటికి 5 చుట్టాలేస్తే ఈక్వల్ గా భార్య కూడా వాళ్ళతో కలిసి కూర్చుని లేనటువంటి సందర్భం ఉంది అది మనం సేరో సర్కిల్ మనం నిజమైన మార్చినప్పుడే మహిళలకు నిజమైనటువంటి స్వేచ్ఛ వచ్చినట్టు నిజమైనటువంటి గౌరవం ఉన్నట్టు ఇది నేను చాలా సందర్భాల్లో చూశాను ఇక చాలా విషయాలకు వస్తే ఎడ్యుకేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎడ్యుకేషన్ కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళు భాగ్యరెడ్డి వర్మ కళ్ళు మానండి బాబు కళ్ళు తెరవండి అని చెప్పి పోరాటం చేసి భాగ్యరెడ్డి వర్మ జన మిత్ర మండలి అని చెప్పి హైదరాబాద్ లో చేసినట్టు జరిగింది అంతకంటే ముందు ఒండ్రు తాతయ్య అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ లో బర్మా వెళ్ళి అక్కడ కష్టపడి ఇక్కడ స్కూల్ పెట్టి స్కూల్ నడిపించినటువంటి ఘనత ఉండ్రు తాతయ్య జరుగుతుంది రాజోల ప్రాంతంలో గొల్ల చంద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ ఈ యొక్క ఎడ్యుకేషన్ కొరకు త్యాగం చేయడం జరిగింది అంటే ఇంకా మనకు ఎవరెవరు త్యాగం చేసినో చెప్పాలంటే భారతదేశం లోపల ఏమూలలో వెతుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎవరే రాస్తున్నారు చరిత్రలో అంటే ఎవరైతే సరోజిని నాయుడు పేరు తెలుసు సరిక్కడ ఉన్నట్టు వాళ్ళకు ఇందిరాగాంధీ పేరు తెలుసు సరిక్కడ ఉన్నట్టు వాళ్ళకు కానీ చరిత్రలో మరుగున పడిపోయినటువంటి మన మహనీయులైనటువంటి మన మహిళల్ని మనం వెలికి తీసి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్లకు చెప్పడమే కాదు అలాంటి చరిత్రలు మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఇంకా భోజన ఉద్యమాన్ని మనం దీన్ని పదనెక్కించాల్సిన అవసరం మన అందరి పైన ఉంది ఒకసారి వినండి భారత రాజ్యాంగం మహిళలకు గాని లేకపోతే పురుషులకు గాని ఇచ్చినటువంటి సందర్భం ఏలు ముద్ర అంటే చదువు రాకపోయినా పర్వాలేదు ఏలు ముద్ర ఆయన మగైనా ఆడైనా మినిస్టర్ అయింది అంటే ఐఏఎస్ ఐపీఎస్ సల్యూట్ కొట్టాల్సిందే దట్ ఈస్ ద గ్రేట్ నాట్స్ ఆఫ్ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్పతనం మీకు చదువు రాకపోయినా పర్వాలేదు కానీ మినిస్టర్ అవ్వచ్చు ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి వాళ్ళు సల్యూట్ కొట్టక తప్పదు వాళ్ళు దట్ ఈస్ ద గ్రేట్ కాబట్టి ఇక్కడ మళ్ళా అయితే ఇక్కడ మన ముందున్నటువంటి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మనం నెక్స్ట్ ఏం చేయబోవాలి ఈరోజు నేను ఒక 25 సంవత్సరాలుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో చూస్తున్నాను మన సార్ కూడా మనకి సందర్భం చాలా సందర్భంలో చెప్పాడు ఇప్పుడున్నటువంటి స్కూల్స్ కాలేజీలు ఏవి కూడా
అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అట్మాస్ఫియర్ లేవు. సార్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కురుకులాలు ఎలా ఉన్నాయి ఈరోజు? గవర్నమెంట్ స్కూల్స్ మీ అందరు చూస్తుంటారు ఎలా ఉన్నాయి. ఈవెన్ టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది, లైబ్రరీ ప్రాబ్లం ఉంది, ఏ కరెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ ఈవెన్ గేట్ కూడా లేనటువంటి సందర్భం చూస్తున్నాం. ఇవన్నీ మారాలి అంటే, ఇవన్నీ మారాలి అంటే ఓన్లీ ద పవర్, పవర్ మాత్రమే చేయగలుగుతుంది. ఎట్లా చేయగలుగుతుంది అంటే, మీరు ఇక్కడ అక్కడ పైన ఫస్ట్ ఫోటోలో గౌతమ బుద్ధుడు చూడండి. గౌతమ బుద్ధుడు తన యొక్క గొప్ప సిద్ధాంతం, గొప్ప సిద్ధాంతాన్ని ప్రజ్ఞాకరణ సమత, ప్రజ్ఞాకరణ సమత, ప్రజ్ఞ అంటే జ్ఞానం, సమత అంటే సమానత్వము, అండ్ కర్మ అంటే అన్ని జంతువుల పట్ల జీవుల పట్ల దయ. ఇదే గొప్ప సిద్ధాంతాన్ని తిరుగుతూ తిరుగుతూ ఆయన కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలోనే ప్రచారం చేయడం జరిగింది. కానీ అదే అశోకుడు రాజైన తర్వాత ప్రపంచవ్యాప్తాన్ని తీసుకెళ్లాడు. అవునండా? అవు. ఇక్కడ ఇంకొక ఆయన అక్కడ గౌతమ బుద్ధుని పక్క కుర్మాలు చుట్టుకున్నాడు. ఆయన ఎవరు చెప్తారు? ఎవరన్నా? ఛత్రపతి షాహు మహారాజ్. ఛత్రపతి షాహు మహారాజ్ ఆయన ఏం చేసిండు తెలుసా? భారతదేశంలో 1902లోనే రిజర్వేషన్ల సిస్టాన్ని ప్రవేశపెట్టిండు. కానీ మహాత్మా ఫులే ఆయన కష్టపడి పెట్టినటువంటి స్కూళ్ళు ఆయన కళ్ళ ముంగటనే క్లోజ్ అవడం జరుగుతుంది. పెట్టిన 10-15 స్కూల్ క్లోజ్ జరుగుతుంది. కానీ ఛత్రపతి షాహు మహారాజ్ తన ఆస్థానం లోపల స్కూల్ కట్టడమే కాదు, హాస్టల్స్ కూడా కట్టించడం జరిగింది. అంటే చూడండి, ఒక రూలర్, రూలర్ కెన్ డూ ఎనీథింగ్, రూలర్స్ కెన్ డూ ఎనీథింగ్, బెగ్గర్స్ ఆల్వేస్ రిమైన్స్ ఏ బెగ్గర్, బెగ్గర్స్ నెవర్ బికమ్ ఏ రూలింగ్ క్లాస్. అడుగుతాడు నువ్వు ఎప్పుడు రాజు కాలేడు, కానీ రాజు అయిన వాడు ఏదైనా చేయగలడు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పాడు, సామాన్యమైన వ్యక్తుల్ని అసామాన్యంగా తీర్చిదిద్దినటువంటి కాంచీ రామార్జున మామూలు స్త్రీ 12 గంటల రాత్రి మురికి మురికి పందులు తిరిగేటువంటి ఆ యొక్క సందులలో ఆమె దొరకబట్టే వరకు నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పినప్పుడు, తల్లి నేను సీఎం చేస్తారా అండి అన్నప్పుడు, 500 మంది ఐఏఎస్ ముంగట సర్టిఫికెట్ కొట్టిస్తా అన్నప్పుడు ఆమె నవ్వింది. అది నిజం చేసినప్పుడు కళ్ళకి వాటర్ వచ్చినాయి. అంటే శక్తి సామర్థ్యాలు అనేది ఎవరికి తక్కువ ఉండవు, అవి మనం ప్రూవ్ చేసుకోవడంలో కొన్ని ఉంటాయి. ఇక ఎందుకు ఆయన నుంచి రాలేదంటే, ఛత్రపతి షాహు మహారాజ్ సాధ్యమైంది, కానీ ఎవరికి? మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు జీవితం అంతా త్యాగం చేసిన వాళ్ళు ఒక 12-15 స్కూల్ నడపడం కష్టమైపోయింది. బికాస్ రూలర్స్ కెన్ డూ ఎనీథింగ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ మీటింగ్ లోపల మద్రాసు మీటింగ్ లో పెరియార్ ఇస్ ద ప్రిసైడింగ్ ఓవర్ ద ఫంక్షన్, అక్కడ పెరియార్ అధ్యక్షత వహిస్తున్నాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, మన పోరాటం, అవర్ స్ట్రగుల్ ఈజ్ నాట్ ఫర్ ద బ్రెడర్ బెటర్, మన స్ట్రగుల్ బ్రెడ్ అండ్ బటర్ కొరకు కాదు, తినే పోరాటం కాదు. అవర్ స్ట్రగుల్ ఈజ్ నాట్ ఫర్ ద రిజర్వేషన్స్, అవర్ స్ట్రగుల్ ఈజ్ ద పవర్, దట్ ఈస్ పార్లమెంటేరియన్ పవర్. అది చెప్పాడు. ఇప్పటికి మన సంఘాలు మన వాళ్ళు మాకు రిజర్వేషన్ ఇంత కావాలి, అంత కావాలి, ఇంత కావాలి అని చెప్పి నన్ను గురించి చెప్పాను. బెగ్గర్స్ ఎప్పుడు కూడా రూలర్స్ కాలేరు, బెగ్గర్స్ ఎప్పుడు కూడా రూలర్స్ కాలేరు. కాబట్టి ఇచ్చే సమాజం ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు మాత్రమే మన పరిస్థితులు మారుతాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం పోరాటం చేసినటువంటి ఒక ఆయుధం ఇచ్చిపోయాడు మనకి. ఏం ఆయుధం అది? ఓటు. భారత చరిత్ర మీరు ప్రపంచ చరిత్రలను చదవండి, ప్రపంచ చరిత్రలలో రెండు విషయాలు తెలుస్తాయి, రాజ్యాధికారంతోని రెండు విషయాలు వస్తుంది. ఒకటేమో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం వస్తుంది, దాన్ని బుల్లెట్ పవర్ అంట. ఇంకోటి గౌరవద్యం వస్తుంది, విజయం వస్తుంది అది బ్యాలెట్ పేపర్ ద్వారా వస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమి ఇచ్చాడు మనకి?
బ్యాలెట్ పేపర్ ఇచ్చాడు ఒక్క రక్తపు చుక్క కింద పడకుండా అధికారాన్ని తీసుకునేటువంటి ఒక సిస్టాన్ని తయారు చేసి ఇచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంతవరకే 33 సంవత్సరాలు నా పోరాటం అనేది నేను దేనికి సమానత్వం తీసుకురాలేకపోయినాను ఆర్థికంగా తీసుకురాలేకపోయాను ఎడ్యుకేషన్ పరంగా తీసుకురాలేకపోయాను కానీ ఒక ఓటు అనే విషయంలో మాత్రం నేను సమానత్వంగా తీసుకురావడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ తల్లి చేసినటువంటి ఓటు విలువకు నా ఊరిలో చెట్టు కింద 5 మంట చేస్తున్న మన తల్లికి ఓటు ఒకే విలువ కాబట్టి డెమోక్రసీ ప్రిన్సిపుల్లో వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ వాడు ఎంత పెద్ద మినిస్టర్ అన్న కావచ్చు అయ్యుండొచ్చు కాక ఆయన ఈయన ఎంత పెద్ద అడపతినటువంటి పరిస్థితులు ఉండొచ్చు కాక ఓటు అనేది ఇందులో నేను సమానత్వం తీసుకొచ్చిన ఇందులో సమానత్వం తీసుకొచ్చిన ఈ సమానత్వంతోనే రేపటి రాబోయే మన జాతరకు సమానత్వం తీసుకొస్తారన్న ఆశతోనే చనిపోతున్నా అని చెప్పి 1858 మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడుస్తుంది ఎందుకు అనంటే ఈ రోజు వార్డ్ మెంబర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఓట్ల డబ్బాలకై ఓట్లు ఎవడెక్కువ ఎత్తాయో వాడు రాజు అవుతున్నాడు రాజుల చరిత్రలో రాణి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు రాజు అయ్యాడు చరిత్ర చెప్తుంది ఇప్పుడు డెమోక్రసీ సిస్టమ్ లో రాజు అన్నటువంటి ఎక్కడి నుంచి పుడుతున్నాడు ఓట్ల డబ్బాల నుంచి పుడుతున్నాడు కాబట్టి ఆ ఓటు ఎంత శక్తివంతమైందో తెలుసా వీళ్ళకి తెలియాలి కాబట్టి చీరలకు చికెన్ ముక్కలకు మటన్ ముక్కలకు అమ్ముకునేటువంటి జాతులుగా తయారై ఈ రోజు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలే మా మహిళల మీద అత్యాచారం జరుగుతున్నారు ముస్లింస్ వచ్చారు 700 సంవత్సరాలు పరిపాలించారు ముస్లింలు ఎప్పుడు కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని కంప్లైంట్ లేదు కానీ ఈ దేశం లోపల మట్టి తిని మట్టి బుక్కి పంటలు పండించినటువంటి మన జాతుల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయో మనం ఆలోచించాల్సి ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గం వదిలేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం కాకుండా పక్క మార్గాలు పోతున్నాం కాబట్టి ఇది కష్టాలు కాబట్టి ఆ మార్గంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు తన యొక్క సొంత ఉద్యోగాన్ని అతి చాలా ఒక విలువైనటువంటి ఉద్యోగం భారతదేశం లోపల ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా పెద్ద పోస్ట్ అవన్నీ వదులుకొని గురుకులాలలో చేసినటువంటి సేవ జస్ట్ ఓన్లీ 1% నేను 99% ఇంకా చేయాల్సింది ఉంది అని చెప్పి ఉద్యోగాన్ని తృణపాయంగా వదిలి మన కొరకు వస్తే మనం ఏం చేయాలి అయినా అడుగులో అడుగేద్దామా పక్కకు అడిగేద్దామా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఇంతకుముందు ఒక అక్క చెప్పింది ఈ రోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా అని చెప్పి మిగతా వాళ్ళందరికీ నేను అదే అడుగుతున్నా ఈరోజు అది తప్ప అధికారం తప్ప మన బతుకులు మార్చే ఇంకా వేరే తప్ప ఏది లేదు అది బహుజన అధికారం తప్ప ఆ వైపు వెళ్తారని వెళ్దామని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ఒక జై జై భారత్ జై